Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Nara Chandrababu Naidu Narakasudilaga Addupadda Sikkandilaga Addupadda Kortullo Chelu Techukunna Anni Kuda Tolugipothayi అన్ని ప్రజల దీవులతో దేవుడి దీవులతో తొలగిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల మంది అక్క చెల్లెళ్ళు, ఈ 30 లక్షల మంది అక్క చెల్లెళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, 85% మంది పేద వర్గాల వాళ్ళకి ఈ రోజున లబ్ధి చేకూర్చడానికి మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇవ్వదలుచుకుంటా ఉంటే ఈ అవినీతి చక్రవర్తి ఏదో అవినీతి జరిగిపోయిందంట. అవినీతి అవినీతి అంటే స్కామ్ బాబు ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు. ఏటీఎం బాబు ఎవరయ్యా అంటే సూట్ కేస్ బాబు ఎవరయ్యా అంటే లోకేష్ బాబు అని చెప్తారు. అసలు మీకు పేటెంట్ అయ్యా, మీకు రైట్స్ ఇచ్చేశారు ప్రజలంతా. స్కామ్ బాబు నారా చంద్రబాబు, ఏడిఎం బాబు లోకేష్ బాబు, సూట్ కేస్ బాబు లోకేష్ బాబు, ఇట్లా మీకు పేటెంట్ హక్కులు ఉన్నాయి. అంతర్జాతీయ అవినీతి సంఘానికి అధ్యక్షుడు అయ్యా నారా చంద్రబాబు నాయుడు. నువ్వు ఈ రోజున మంచి పరిపాలన వస్తూ ఎప్పుడన్నా చూసావా? నువ్వు చరిత్రలో ఎప్పుడన్నా చూసావా? 14 నెలల కాలంలో 4,12,00,000 అభివృద్ధి సంక్షేమ ఫలాలు, సుమారుగా 59,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా నేరుగా ఎవ్వరు కూడా లేకుండా సీఎం టు సీఎం, చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్. ఈ రోజున ఏ అధికారి లేడు, ఏ మంత్రి లేడు, ఏ ఎమ్మెల్యే లేడు, ఏ దళారి లేడు, డైరెక్ట్ సీఎం టు సీఎం, చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్. భారతదేశంలో ఎప్పుడన్నా చూసావా? భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా 14 నెలల కాలంలో 4,12,00,000 సంక్షేమ అభివృద్ధి ఫలాలని 59,000 కోట్ల రూపాయలు సరాసరి నేరుగా బ్యాంక్ అకౌంట్లో పేదల అకౌంట్లో పంపించిన చరిత్రకారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్ర పుటల్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు లిఖించుకుంటారు. ఎందుకో తెలుసా? ఈరోజు రాష్ట్రం, దేశం, ప్రపంచం కోవిడ్తో అల్లాడుతున్నాం. ప్రపంచం మొత్తం అన్ని దేశాలు కోవిడ్తో అల్లాడుతూ ఉన్నా, భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే పేదలందరికీ నేరుగా అభివృద్ధి ఫలాల్ని, సంక్షేమ ఫలాల్ని బ్యాంక్ అకౌంట్లోకి, వాళ్ళ ఇంటి ముందటికి, వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లిన చరిత్రకారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడతారు, నిస్సిగ్గుగా మాట్లాడతారు. నీ 14 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా కానీ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగావా నారా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు మొత్తం కలిపితే, నీ జీవితం మొత్తం కలిపితే, నీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాల కాలంలో మా అయితే 6-7 లక్షలు నువ్వు ఇల్లు కట్టగలిగావేమో, ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగామో. ఇది చరిత్ర. ఒక్క సంవత్సర కాలంలోనే 30 లక్షల మందికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మన ముఖ్యమంత్రి. మనసున్న ముఖ్యమంత్రి, విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి ఈరోజు ఒక అవినీతిపరుడు, అవినీతికి పేటెంట్ నారా చంద్రబాబు నాయుడు. నువ్వు అవినీతి గురించి మాట్లాడతావా? కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకొని ఆ స్టేలతో ఈరోజు కూడా కొనసాగుతున్న ఈ అవినీతి చక్రవర్తి నారా చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి విమర్శించే హక్కు ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు
మనసున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి పరిపాలన చేస్తున్న ఈ పరిస్థితుల్లో విజ్ఞానాలు కలగొచ్చు అవరోధాలు కలగొచ్చు నారా చంద్రబాబు నాయుడు లాంటి నీచమైన వాళ్ళు నిక్కుష్టమైన వాళ్ళు శపించొచ్చు విజ్ఞులుగా మారొచ్చు విజ్ఞాలు సృష్టించొచ్చు సికండులుగా మారొచ్చు రాక్షసులుగా మారొచ్చు రాక్షస క్రీడలు చేస్తూ పైచాచిక ఆనందం పొందొచ్చు ఈ నారా చంద్రబాబు లాంటి వాళ్ళు హైదరాబాద్ లో కూర్చొని ఒక ప్రతిపక్ష నాయకుడు సిగ్గు లేకుండా లేఖలు రాయటం జూమ్ యాప్లు వీడియో కాన్ఫరెన్స్లు టెలీ కాన్ఫరెన్స్లు రెండు రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు నేను కూడా ఉన్నా దివాలా తీసిన పార్టీ అధ్యక్షుడిగా తెలుగు దివాలా పార్టీ అధ్యక్షుడు ఈ నారా చంద్రబాబు టీడీపీ తెలుగు దివాలా పార్టీ అధ్యక్షుడు ఇంకా బతికే ఉన్నాం పార్టీ మా పార్టీ బ్రతికే ఉంది మేము ఉన్నాం అని చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికొస్తావు కొంతమందిని తయారు చేసి కోర్టులకు పంపించి స్టేల్ తెప్పించి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను అడ్డుకున్నంత మాత్రాన ఏం జరిగిపోతుంది ఈరోజున వికేంద్రీకరణ అభివృద్ధి జరగకూడదా అన్ని ప్రాంతాలు సమంగా సమన్వయంగా సమగ్రాభివృద్ధితో వికేంద్రీకరణ జరగకూడదా అభివృద్ధి జరగకూడదా అంటే ఇదేదో పెద్ద భూతమైపోయినట్టు దీనికోసం మళ్ళీ కోర్టులకు వెళ్ళటం స్టేలు తెప్పించడం పేద పిల్లలమైన మా పిల్లలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల పిల్లలు మా పిల్లలు ఇంగ్లీష్ చదువుకోవడం కూడా తప్పే నిజంగా అడుగుతా ఉన్నాను మీరు కోర్టుకు వెళ్ళి స్టేల్ తెచ్చారు కదా ఆ స్టేల్ ఇచ్చిన వాళ్ళు ఆ స్టే పేపర్ దేంట్లో రాస్తారు తెలుగులో రాస్తారా స్టే ఇచ్చిన ఆర్డర్ దేంట్లో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది స్టే ఇచ్చిన వ్యక్తి చెప్పే భాష ఏంటి ఇంగ్లీష్లో ఉంటుంది అంటే మా పిల్లలు అర్హులు కాదా నారా చంద్రబాబు నాయుడు మీ పిల్లడు లేకపోతే ఆ రాధాకృష్ణ పిల్లడు లేకపోతే ఇంకో వాళ్ళు వాళ్ళైతే మీ పిల్లలైతే ఇంగ్లీష్లో చదువుకోవచ్చు అమెరికా చదవచ్చు ప్రపంచ దేశాలు చుట్టురావచ్చు మా పిల్లలు మాత్రం తిరగకూడదు మా బీసీలు ఎదగకూడదు మా ఎస్టీలు ఎదగకూడదు మా ఎస్సీలు ఎదగకూడదు మా మైనార్టీలు ఎదగకూడదు మీ పిల్లలు అక్కడే బాగా చదువుకోవాలి బాగా అమెరికాలు మిగిలిన దేశాలు తిరిగి రావాలి ఇంత దుర్మార్గమా ఇంత అంటే మా ఓట్లతో నువ్వు గెలిచి ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చొని 14 సంవత్సరాలు మా నెత్తిన ఎక్కి తొక్కి నువ్వేంటి ఇంత ఇటువంటి నీచమైన భావాలున్న వ్యక్తివి నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు పనికిరావు మీ అబ్బాయి నిన్నగా మనం చెప్తా ఉన్నాడు వాలంటీర్స్ డబ్బులు తీసుకుంటున్నారా అసలు వాలంటీర్స్కి ప్రజలందరూ సలాం అంటే చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు అసలు నీకు వానవాళ్ళు తెలుసా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా ఒక్కసారి వచ్చి ఈ కోవిడ్ సమయంలో ఈ 6 నెలల కాలంలో ఈ లోకేష్ బాబు అనే వ్యక్తి ఎక్కడన్నా తిరిగాడా కనీసం గ్రామాల్లో ఈ రోజున ఒక వారియర్స్ లాగా ఒక సైనికుల్లాగా పనిచేస్తున్న వ్యవస్థని వాలంటీర్స్ వ్యవస్థని నువ్వు కించపరుస్తా ఉన్నావు వాళ్ళంతా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు సుమారుగా 400,000 మంది మన పిల్లలు మన పిల్లల్ని నువ్వు కించపరుస్తున్నావు నిజంగా మనసు లేని ఒక కర్కోటకుడు చంద్రబాబు నాయుడు ఎట్లాగో వాళ్ళ అబ్బాయి కూడా కర్కోటకుడే మీకు మనసుందా ఈరోజు కోవిడ్ సమయంలో ప్రతి గడప తొక్కి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల ఇబ్బందుల్ని ప్రజల కష్టసుఖాలని వాళ్ళు తింటున్నారా లేదా వాళ్ళకున్న పరిస్థితులు ఏంటి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి ఫస్ట్ తారీఖు అయ్యేసరికే సూర్యోదయం కూడా కాక మునిపే తలుపు తట్టి పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి బి
బియ్యమిచ్చే కార్యక్రమానికి సరుకులిచ్చే కార్యక్రమానికి ప్రతి అవసరం తీరుస్తూ నిజంగా ఒక సైనికుల్లాగా పనిచేస్తున్నారే అటువంటి వాలంటీర్స్ని ప్రజలందరూ కూడా శబాష్ మా పిల్లలు మా కుటుంబ సభ్యుల్లాగా వాలంటీర్స్ని ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తా ఉన్నారే ఈ లోక జ్ఞానం తెలియని ఈ లోకేష్ ఆలుగోడ రాణి రాజకీయాల్లో ఆలుగోడ రాణి నిన్ను తీసుకొచ్చి మీ అయ్య మంత్రిని చేశాడు కనీసం వార్డు నంబర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు మీ అబ్బాయిని ఎమ్మెల్యేగా కాదు ఎంపీగా కూడా కాదు వార్డు నంబర్ గా కూడా నువ్వు గెలిపించుకోలేవు ఈ రోజున గెలిపించు ఎక్కడైనా సరే నీకు ఛాలెంజ్ చేస్తాను తెలుగు దివాలా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా వాలంటీర్స్ ని తప్పు పట్టిన నీ కొడుకుని ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం వార్డు నంబర్ గానైనా గెలిపించగలిగే సత్తా ఈ నారా చంద్రబాబు నాయుడికి ఉందా రమ్మనండి వాలంటీర్స్ ఓడిస్తారు ఒక్క వాలంటీర్ని పెట్టి మంగళగిరిలో అన్న మా ఆర్కే అన్న వాళ్ళ రామకృష్ణారెడ్డి అన్న గెలిచాడు కాదు వాలంటీర్ని పెడతాం నారా లోకేష్ మీద ఒక వాలంటీర్ని పెట్టి గెలిపిస్తాం చంప చెల్లు అనిపిస్తారు వాలంటీర్స్ వాళ్ళనాయన అనేది సిగ్గుమాలిన మాటలు మాట్లాడతావా సిగ్గులేని అంటే మీ అంత పనికి మాలినాడు మీరు మాటలు కట్టి పెట్టి జాగ్రత్తగా ఉండండి ఈరోజు నువ్వు లేఖ రాశావు నీ దగ్గర సమాచారం ఏమైనా ఉందా చెప్పు ఫోన్ ట్యాపింగ్ చేసామన్నావు నీ సమాచారం ఉంటే ఉచ్చారణ చేస్తాం గ్యారంటీగా మా ముఖ్యమంత్రి గౌరవప్రదంగా ఎవరైనా సరే ఆఖరికి మేమన్నా సరే వదిలిపెట్టరు ఎందుకంటే చిత్తశుద్ధితో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు కోవిడ్ సమయంలో ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్న ప్రతి ఒక్కళ్ళ కష్టాలు ప్రతి ఒక్కళ్ళ బాధలు అమ్మఒడి ఇవ్వాలా రైతు భరోసా ఇవ్వాలా నేతన్న నేస్తం ఇవ్వాలా మత్స్యకార భరోసా ఇవ్వాలా ఇంకా మన చదువుకునే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలా అక్క చెల్లెళ్ళకి చేయూత పథకం ద్వారా 25 లక్షల మంది అక్క చెల్లెళ్ళకి సరాసరి నేరుగా ఒక్కొక్కరికి 18,750 రూపాయలు ఇవ్వాలా ఇంకా ఏమివ్వాలి ఇంకా ఏమిస్తే ప్రజలు సంతృప్తి చెందుతారని చెప్పేసి ఆలోచిస్తున్న మనసున్న విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ప్రజల నుంచి ప్రజల ఆశీస్సులతో దేవుడి ఆశీస్సులతో ఇంత పెద్ద ఎత్తున మంచి విజయంతో గెలిచిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ నా ఛాలెంజ్ని నారా చంద్రబాబు నాయుడు గారు స్వీకరిస్తే బొమ్మగా ధైర్యంగా రేపే మా అబ్బాయిని పోటీ చేపిస్తాను వార్డ్ నంబర్ గా పోటీ చేపిస్తానని చెప్పేసి ముందుకు రావాలని చెప్పేసి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవిస్తూ ఆయన నా విన్నపాన్ని మన్నించవలసిందిగా అమ్మ నా విన్నపానికి ఆయన సై అనవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.